భారత్ బందిలో భాగంగా షాప్ కట్టలేదన్న నేపంతో షాప్ యజమానిపై కమ్యూనిస్టులు దాడికి పాల్పడిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది. పెద్దాపురంలో భారత్ బందిలో భాగంగా స్థానిక దర్గా సెంటర్ బోర్డు సత్యనారాయణ కాంప్లెక్స్ లో శ్రీ సాయి కిరాణా జనరల్ షాప్ తెరిచి ఉండడంతో అక్కడకు వచ్చిన కమ్యూనిస్టులు షాప్ కట్టమని బెదిరించడం జరిగింది. ఆ షాప్ యజమాని గణేష్ రేపు గృహప్రవేశం ఉందని, అందుకోసం సరుకులు తీసుకువెళ్లడానికి షాప్ తీశానని, 15 నిమిషాలు అనుమతిని ఇస్తే సామాన్లు తీసుకుని షాప్ కట్టేస్తానని చెప్పడంతో వెనక్కి వెళ్లిపోయారు. మళ్లీ 5 నిమిషాల తర్వాత వచ్చి షాప్ కట్టలేదన్న నెపంతో కమ్యూనిస్ట్ నాయకుడు చిట్టిబాబు ఆ షాప్ లో వస్తువులన్నీ విసిరేసి షాప్ యజమానిని బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీంతో చుట్టుపక్కల షాప్ యజమానులు ప్రజలు వచ్చి వారిని వ్యతిరేకించడంతో అక్కడ నుండి కమ్యూనిస్టులు వదిలి వెళ్లిపోవడంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మంచి వ్యక్తి ఇతను టైం అడిగాడండి, నేను సామాన్లు బయట ఉండి పోయి సర్దుకుంటానని చెప్పేసి టైం అడిగాడు. వాళ్ళలో టైం ఇవ్వకుండా ఏంటి ఎదరికెళ్ళి వచ్చేసి వెంటనే వచ్చేసి కాళ్ళు కట్టుకుని మెళ్ళ వస్తువులు అయి తెప్పేసి కొట్టేరండి. అసలు చేయి చేసుకోవడం చాలా దారుణం. ఒక గౌరవంగా బతుకుతున్న ఒక వ్యాపారస్తుని చేయి తీసుకున్నాడంటే అది ఎంతవరకు సమంజసం? ఆయన 20 సంవత్సరాలు బట్టి సెంటర్లో ఎంత హుందాగా బతుకుతున్నాడు? అతను పరపదేమవుద్ది? ఈ ఆడ ఒకటికి అలుసవితే రేపొద్దు చిన్న కుర్రాడు కూడా చిట్కేస్తాడు. వ్యాపారస్తులు అంటే ఇంత లోకువా? గత కరోనా నుంచి 8 నెలల బట్టి 9 నెలల బట్టి నుంచి షాపులకి రెంట్లు కట్టలేక వస్తువులు తాకట్లు పెట్టుకుని అద్దెలు కట్టుకుని బతుకుతున్నాం. మా బాధలు ఎవరితో చెప్పుకోలేకపోతాం. వీళ్ళు చిన్నదానికి పెద్దదానికి బొందులని చెప్పేసి వ్యాపారాలు మూయించేస్తుంటే మేము ఎలా బతకాల? మాకేమైనా గవర్నమెంట్ తోటి ఏమైనా వస్తున్నాయా రాయితీలు? ఈ కమ్యూనిస్టులు ఏం వస్తలేదు. పోనీ దీని తరపున ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సర్క్యులర్ ఇచ్చిందా బొంది చేయండి అని చెప్పేసి? గవర్నమెంట్ ఏమైనా జగన్ గారు ఏమైనా పోనీ సర్క్యులర్ ఇచ్చుంటే చెప్పండి, మేము చేస్తాం, బొంది చేస్తాం, తప్పు లేదు, మేము మద్దతు ఇస్తాం. లేదు పోనీ కమిషనర్ గారు, గౌరవనీయ కమిషనర్ ఏమైనా దీని మీద ఏమైనా ఒక నిన్న ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు కదా. మరి ఏమి ఇవ్వలేనట్టు బొంది ఏంటండి? ఇది స్వచ్ఛందంగా చేసేది. కావాలనుకుంటే మాకు మేము స్వచ్ఛందంగా చెయ్యాలి, లేదంటే మా పని మేము చేసుకోవా. లేదు ఈ కేంద్రం ఏదో బిల్లు తెచ్చింది, వీళ్ళకి ఏమైనా అందులో ఏమైనా నష్టం ఉంటే, రైతులకు ఏమైనా నష్టం ఉంటే ముందు ఆ బిల్లు పబ్లిక్ లో తెలియజేయమన్నాడు. ఇదిగో ఈ బిల్లు ఎలాగ ఉంటుంది, దీనివల్ల రైతులకి ఇంత నష్టం వస్తుంది, దీనికి మేము రైతులకి ఇంత సపోర్ట్ చేస్తున్నాం, మా ద్వారా మీరు కూడా సపోర్ట్ చేయండి, రైతులకి మేలు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పాలి. వీళ్ళ బిల్లు గట ఏమీ లేకుండా వీళ్ళ సొంత ప్రయోగాలు చేసి సొంత పదకూర్పులు పెట్టి కేంద్రం మీద వ్యతిరేకతతో చేస్తున్న ధర్నాలు చేస్తున్నారు. ఎవరు రైతులు?